హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్నాప్చాట్ నోటిఫికేషన్స్ని ఎలా డిజేబుల్ చేయాలి, ఎలా టర్న్ ఆఫ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను మీరైతే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ మనకి యాప్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాప్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే వస్తుంది, యాప్ లిస్ట్ అనే ఆప్షన్ ఫస్ట్లోనే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే ఇప్పుడు మన మొబైల్లో ఎన్నైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ యాప్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం స్నాప్చాట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎస్ అనేది లాస్ట్కి ఉంటుంది కాబట్టి లాస్ట్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ చూడొచ్చు స్నాప్చాట్ అనమాట. సో దీన్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనం మేనేజ్ నోటిఫికేషన్స్, అంటే నోటిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకునేది కాబట్టి అండ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకునేది కాబట్టి ఇక్కడ మనకి మేనేజ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ట్యాప్ చేయగానే ఇక్కడ బేసిక్గా మీకు ఇది ఎనేబుల్ అయి ఉంటుంది. అలో నోటిఫికేషన్స్ అని ఉంది కదా, ఇది మీకు ఎనేబుల్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ కింద మీకు స్క్రోల్ చేస్తే ఇవన్నీ కూడా మీకు ఎనేబుల్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు దీంట్లో సెట్టింగ్స్ అనేవి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ నోటిఫికేషన్స్ ఎట్లా వస్తాయి అనేది మీకు క్లారిటీగా అర్థమైంది, ఎట్లా టర్న్ ఆఫ్ చేయాలి అనేది కూడా అర్థమైంది. సో ఇక్కడ మనకి ఆన్లో ఉంటే అన్నీ వస్తాయి అన్నమాట. కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు స్నాప్చాట్ చాట్స్ అండ్ క్వైట్ నోటిఫికేషన్స్ అని. ఒకవేళ స్నాప్చాట్ చాట్స్ ఎవరైనా పెడితే ఆటోమేటిక్గా మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో అట్లా నోటిఫికేషన్ రావద్దు అనుకున్నారనుకోండి, అదొక్కటే, దీన్ని టర్న్ ఆఫ్ చేయండి. అండ్ క్వైట్ నోటిఫికేషన్స్ ఉంటాయి స్నాప్చాట్లో, అవి రావద్దు అనుకున్నారనుకోండి, దీన్ని టర్న్ ఆఫ్ చేయండి. అండ్ కొన్ని ఆడిబుల్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి, సో అవి రావద్దు అనుకున్నారనుకోండి, దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. ఇట్లా మీకు ఇష్టం లేని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, మీకు ఇష్టం లేని థింగ్స్ కొన్ని స్నాప్చాట్లో ఉంటాయి, అవి రాకుండా దాన్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. మీకు ఇష్టమైన థింగ్స్ని వచ్చేటట్టు చూసుకోండి. ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇట్లా కాకుండా మాకు అసలు ఇష్టమైన ఇష్టం లేని ఏవి లేవు, అసలు మాకు నోటిఫికేషన్సే వద్దు స్నాప్చాట్ నుంచి అనుకుంటే ఇక్కడ పైన అలో నోటిఫికేషన్ ఉంది కదా, దీన్ని మొత్తం డిజేబుల్ చేయండి. మొత్తం డిజేబుల్ చేస్తే ఇంకా మీకు ఒక్క నోటిఫికేషన్ కూడా స్నాప్చాట్ నుంచి అనేది రాదనమాట. సో ఇట్లా మీరు స్నాప్చాట్లో నోటిఫికేషన్స్ని అయితే డిజేబుల్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.